Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ekkada poti cheyalo confirm chesina YCP. Pawan Kalyan ee sari assembly ki ravalsinde, adhyaksha analsinde. 600 aina tanu ontariga poti chesi veeramaranam pondanani Pawan party variki eppudo cheppesaru. పొత్తులతో ఎత్తులతో వస్తానని కూడా తేల్చేశారు. సో పవన్ పోటీ చేస్తారు, ఈసారి అసెంబ్లీకి గురి పెడతారు. అయితే ఎక్కడన్న దాని మీద అనేక రకాలుగా చర్చలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అంటూ అరడజన సీట్ల పేర్లు ప్రచారంలోకి పెట్టేశారు. గాజువాక, భీమవరంతో మొదలెడితే పిఠాపురం, కాకినాడ రూరల్, తిరుపతి, అనంతపురం ఇలా ఉన్నాయి. అయితే పవన్ ఎక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడతారు అన్న దాని మీద జనసేనలోనే చర్చ సాగుతోంది. వ్యూహం ప్రకారమే జనసేన దానిని బయట పెట్టడం లేదని అంటున్నారు. మరి పవన్ పోటీ చేసే సీటు ఎవరికీ తెలియనిది వైసీపీకి మాత్రం తెలిసిపోయిందని అంటున్నారు. పవన్ వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వైసీపీ తరఫున పెద్ద గొంతుకు చేసుకునే మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించేశారు. ఆయన పవన్ వారాహి రథయాత్ర మీద అనేక రకాలైన కామెంట్స్ చేశారు. కానీ పవన్ పోటీ చేసే సీటు గురించి ప్రకటించడం మాత్రం విశేషంగానే చూడాలి. నిజంగా పవన్ కళ్యాణ్ మదిలో పిఠాపురం ఉందా, దాని విశిష్టత ఏంటి అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. ప్రత్యేకించి చూస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకుంటారని వైసీపీ బలంగా భావిస్తున్నట్లుగానే ఉంది. ఇక్కడ 2019 ఎన్నికలలో జనసేన తరఫున శేష్ కుమారి పోటీ చేస్తే 25,000 పై చిలుకు ఓట్లు వచ్చాయి. కాపులే మెజారిటీగా ఉండే సీటు ఇది. అంతేకాదు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం తరఫున వంగ గీత గెలిచిన సీటు ఇది. అలా అన్ని సెంటిమెంట్లో కలిసిన సీటు కావడంతో పవన్ ఇక్కడ నుంచి పోటీకి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీద జనంలో వ్యతిరేకత ఒక స్థాయిలో ఉంది. టీడీపీలో వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు మరికొందరు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ పోటీకి దిగితే గెలిపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సరే, ఇదంతా గతంలో మీడియా వార్తలు రాసింది, వైరల్ చేసింది. కానీ వైసీపీకి చెందిన మాజీ మంత్రి, కీలక నేత పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి చేస్తారు అని చెప్పడమే విడ్డూరంగా ఉంది. మరి పవన్ పిఠాపురం అన్నది ఎటు వైసీపీ కన్ఫర్మ్ చేస్తోంది. కనుక ఆ పార్టీ ఆయన్ని ఓడించేందుకు తీసుకునే చర్యలు, వేసే ప్లాన్స్ ఏంటన్న దాని మీదనే చర్చ సాగుతోంది. ఈసారి పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీ వంగ గీతను పోటీకి పెట్టడానికే వైసీపీ మొగ్గు చూపిస్తోంది అని అంటున్నారు. ఆమె 2009 గెలిచిన రికార్డు ఉంది కాబట్టి అలా పవన్ని లోకల్ లీడర్, సమర్థురాలు అయిన మహిళా నాయకురాలితో ఎదుర్కోవాలని చూస్తోంది అని అంటున్నారు.